ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇవాళ కీలక నేతలు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. షాద్నగర్లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఉండగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గద్వాల కొడంగల్లో నిర్వహించబోయే విజయభేరి సభల్లో పాల్గొనున్నారు. వీరితో పాటు బీజేపీ నేతలు సైతం ఉమ్మడి జిల్లాలో ప్రచార సభలు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన ప్రచారం రేపు సాయంత్రంతో ముగియనుంది. ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కీలకమైన నేతలంతా ప్రచార పర్వాన్ని కొనసాగించనున్నారు. సీఎం కేసీఆర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, వీరితో పాటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తమ పర్యటనలు బహిరంగ సభలు కొనసాగించనున్నారు. ముందుగా ప్రజా ఆశీర్వాద సభ పేరుతో సీఎం కేసీఆర్ ఏదైతే 13 నియోజకవర్గాలు ఇప్పటికే ప్రచార సభలు పూర్తి చేసుకున్నారు. చివరిదైన షాద్నగర్లో ఇవాళ ఉదయం 11:30 గంటలకు షాద్నగర్లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేయనున్నారు. ప్రియాంక గాంధీ విషయానికి వస్తే, ప్రియాంక గాంధీ ఇవాళ 2 సభల్లో ప్రసంగించనున్నారు. ఈ 2 సభలు కూడా చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకటి గద్వాలలో సరిత అక్కడ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో సరిత కోసం గద్వాలలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు ప్రియాంక గాంధీ. అదేవిధంగా ఏదైతే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నారో తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఇవాళ ఎన్నికల ప్రచార సభ పెద్ద ఎత్తున జరగనుంది. ఈ సభ కోసిగి పట్టణంలో జరుగుతుంది. దీనికోసం భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రక్రియ మొత్తం పూర్తి చేశాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇక్కడ 3 గంటల ప్రాంతంలో ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల సభలో మాట్లాడనున్నారు. ఇక హిమంత విశ్వ శర్మ దేవరకర్లో పర్యటిస్తారు. ఉదయం 11:00 హిమంత విశ్వ శర్మ దేవరకర్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. వీటితో పాటు రాజాసింగ్ ఏదైతే బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరు చెప్పుకునే రాజాసింగ్ కూడా ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మక్తల్ నియోజకవర్గాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించనున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని 2 ప్రధాన పట్టణాలు ఆత్మకూరు, అమర్చిత, ఈ రెండింటిలో కూడా ఎన్నికల అంటే ప్రచారాన్ని రాజాసింగ్ చేపట్టనున్నారు. ఇట్లా మొత్తంగా కీలకమైన నేతలు ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రేపు సాయంత్రం వరకు ఈ ఎన్నికలు అంటే బహిరంగ సభలు సమావేశాలకు రేపు సాయంత్రం వరకు సమయం ఉండటంతో రేపు కూడా కొంతమంది కీలక నేతలు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. విడుదల సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.